Bonda Uma, Buddha Venkanna gari car meeda jarigina daadi edaithe undo aa daadini ye konamlo chudali okavela Telugu Desam party chestunna aaropanala nepadhyamlo YCP shrenule YCP netale ee daadiki paalpaddaru ante idi pratikara daadiga chudala itivala koddi rojulu kritam కొద్ది రోజులుగా వైసీపీ నేతల మీద జరుగుతున్న దాడులు వరుసగా ఇప్పుడు ఇదే నియోజకవర్గానికి చెందిన పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద మొన్న దాడి జరిగింది. తెలుగుదేశం పార్టీ నేతలు ఆ దాడి చేశారు అనే ఒక ఆరోపణ. నందిగం సురేష్ మీద ఎంపీ నందిగం సురేష్ గారి మీద దాడి జరిగింది. అది కూడా తెలుగుదేశం పార్టీ నేతలే చేశారు, రైతులను అడ్డుపెట్టుకొని అనే జరిగిన ప్రచారం. అలాగే రోజా గారి మీద, ఎమ్మెల్యే రోజా గారి మీద ఒక దాడి జరిగింది. అంటే దాడి చేసే ప్రయత్నం, కారును అడ్డుకోవడం, ఇదంతా అది కూడా రైతులు అలాగే కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలే కలిసి చేశారు అనే ప్రచారం జరిగింది. రెండోసారి నందిగం సురేష్ గారి మీద దాడి జరిగింది. ఇలా వరుసగా వైఎస్ఆర్సీపీ నేతలు అమరావతి వైపు వెళ్ళినా, అటు లేదంటే వేరే పని మీద వెళ్ళినా దారి కాసి అడ్డుకొని దాడి జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ మనసులో పెట్టుకునే వైసీపీ నేతలు దాడి చేశారనుకోవాలా? ఎందుకంటే మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద అక్కడ ఇప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఇది కాబట్టి గతంలో ఆయన మీద దాడి జరిగిన నేపథ్యంలో దానికి అంటే ఆ దాడికి ప్రతీకారంగా ఈ దాడి చేశారు అని అనుకోవాలా? గతంలో వైసీపీ నేతల మీద వరుసగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు రైతులను అడ్డుపెట్టుకుని దాడులు చేసి అది ఏదో వేరే దాడిగా అభినందించి తప్పించుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో దానికి ప్రతీకారంగా ఈ దాడి జరిగింది అనుకోవాలి. అయితే ఇక్కడ కొత్తగా వినిపిస్తున్న కథనం ఏంటి అంటే, పిన్నెల రామకృష్ణారెడ్డి గారి వైపు నుంచి వెర్షన్ వినిపిస్తున్నది ఏంటంటే, చాలా వేగంగా చాలా దూకుడుగా నడుపుతూ ఆ కారు అంటే బుద్ధ వెంకన్న అలాగే బోండా వెంబగారు వస్తున్న ఆ కారు అతి వేగంతో వచ్చి ఒక చిన్న పిల్లాన్ని ఢీకొట్టబోయింది అనేది ఒక జరుగుతున్న ప్రచారం. ఆ ఢీకొట్టబోయి తప్పించుకొని పారిపోతున్న నేపథ్యంలో ఆ కారును అడ్డగించేందుకు కొంతమంది బయటికి వచ్చి ఇలా కర్రలతో దాడి చేశారు. ఒక చిన్న పిల్లాన్ని గుద్దేసి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా ఆ వాళ్ళని నిలువరించేందుకు వాళ్ళని అడ్డుకునేందుకు కొంతమంది ఈ తరహా కర్రలతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ దాడి జరిగింది అనేది పిన్నెల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి వినిపిస్తున్న వెర్షన్. ఇది ఎంతవరకు నిజం, అక్కడ ఏం జరిగింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాకపోతే అక్కడ దాడి జరిగింది అనేది మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే కనిపిస్తున్న విజువల్స్లో ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు మాత్రమే కనిపిస్తున్నారు, అంతే తప్ప గుంపుగా వచ్చి దాడి చేసినట్టు కనిపించట్లేదు. కానీ తెలుగుదేశం పార్టీ వెర్షన్ వైసీపీ నేతలు వచ్చి దాడి చేశారు, భారీగా అడ్డుకున్నారు, పెద్ద పెద్ద కర్రలతో వచ్చేశారు. కానీ అక్కడ విజువల్స్లో ఒక వ్యక్తే కనబడుతున్నాడు. అంటే ఇంకా ఉన్నారా, వేరే చోట్ల ఏం జరిగింది, ఆ ఫుటేజ్ బయటికి రాలేదా ఏంటనేది పక్కన పెడితే కనుక దాడి జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తుంటే ఒక వ్యక్తి కర్ర పెట్టుకుని వచ్చి ఒక పెద్ద కర్ర, అది మాత్రం చాలా బలంగా ఉంది, దాంతో అద్దాలు పగలగొట్టారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ముందు ఏం జరిగింది, ఏ సెంటర్లో వాళ్ళని ఆపి దాడి చేశారు, ఏ విధంగా వాళ్ళు తప్పించుకున్నారు అనేది వాళ్ళు డైరెక్ట్గా వచ్చి చెప్పాలి. లేదంటే ఆ దాడి చేసిన వ్యక్తులు బయటకు వస్తేనో, ఇప్పుడు వాళ్ళ మీద ఏమైనా అరెస్టులు జరిగితేనో, వాళ్ళు ఏంటి అనేది అసలు ఏం జరిగిందని కథ బయటకు వస్తే కానీ తెలియదు. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న కథనం అయితే ఇది, ఒక చిన్నపిల్లాడిని ఢీకొట్టి పారిపోబోతున్న టైంలో ఆ కారును అడ్డుకించేందుకు నిలువరించే ప్రయత్నంలో భాగంగానే ఈ దాడి జరిగింది అనేది అక్కడ మాచర్ల నుంచి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి తరపు నుంచి వినిపిస్తున్న వెర్షన్. అదే టైంలో ఇది ఒక ప్రతీకార దాడిగా ఒక రాజకీయ కోణంలో చూడాలా ఏంటనేది కూడా చూడాల్సిన అంశం. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.